సార్ మీరు చెప్పండి వీళ్ళ ఇంతమంది స్కూల్ పిల్లలు ఇంతమంది పేరెంట్స్ అందరు కూడా మీకు మద్దతుగా వస్తున్నారు మొన్న మొన్న ఏదైతే మీరు స్కూల్కి వెళ్ళి కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్నారు స్కూల్ ఎలా జస్టిస్ జరగకుండా తెరుస్తారని చెప్పి సో మీకు ఏమనిపిస్తుంది అసలు మద్దతు వీళ్ళందరి మద్దతు అంటే ఇది ఒక అవేర్నెస్ లాగా అండి నా ఒక్క పాపకే కాదండి ప్రతి ఒక్క నా కన్న కూతురికి అని నేను అనుకొని నేను ముందుకొచ్చాను ఇలాంటిది జరగొద్దని నేను ముందుకొచ్చాను ఇలాంటిది అంటే ఇలాంటి నేను ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత సంగారెడ్డిలో కూడా తను ఇన్స్పైర్ అయ్యి తను ముందుకు వచ్చింది అలా ఇంకా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాలని కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళని ఆపాలని కోరుకుంటున్నాను ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు పిల్లలకు కూడా అదే చెప్పానండి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైతే వాళ్ళని ఫోటో కానీ వాళ్ళ మొహం కానీ ముందు పెడితే మీడియా ముందు కానీ ప్రజల ముందు కానీ పెడితే వాళ్ళు వాళ్ళు శిక్షిస్తారు కానీ ఇంకోటి ఏంటంటే లాలో కూడా ఒక చిన్న కాన్సెప్ట్ రావాలి అంటే చిన్న ఇది రావాల్సింది ఏంటంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో స్పీడ్ జస్టిస్ రావాలి అంటే బిలో ఫిఫ్ ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే వాళ్ళకి ఏజ్ కూడా గ్రూప్ కూడా వాళ్ళ పరువుకి సంబంధించింది అది ఇప్పుడు వాళ్ళు పెద్దగైనాక వాళ్ళు ఎంత ట్రోమా అనుభవిస్తారో ఏంటో అనేది అదొకటి ఉంటుంది అండ్ అలాంటిది జరగాలంటే కం కంపల్సరీ విత్ ఇన్ వన్ మంత్లో జస్టిస్ వస్తే పేరెంట్స్ హ్యాపీ ఉంటారు పాప కూడా హ్యాపీ ఉంటుంది అండ్ ఈవెన్ ఫైట్ చేయడానికి కూడా మనకి అంటే ఇప్పుడు అలాంటిది చట్టంలో ఒకటి ఇది ఒక క్లాజ్ రావాలని కోరుకుంటున్నాను అండ్ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి నా బంధనాలు చెప్తున్నాను అండ్ ఇలాంటిది ఇక్కడే కాదండి రాష్ట్రంలో కూడా భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఇది అవేర్నెస్ జరగాలని కోరుకుంటున్నాను అయితే ఫస్ట్ నుంచి మీకు తెలుసు అడ్వకేట్ గారు అసలు చాలా పెద్ద కృషి చేసి పేరెంట్స్కి అండగా ఉంటూ ప్రతి దాంట్లో ముందుంటూ వాళ్ళని బ్యాక్ సపోర్ట్ చేస్తూ వాళ్ళని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు ఒకసారి ఆయన మాటలో సార్ మొన్న కూడా మీరు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పేరెంట్స్ అందరితో కూడా ఆర్గ్యుమెంట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి మీరు సపోర్ట్గా ఉన్నారు ఒక్కసారి యాజ్ అడ్వకేట్గా ఒక కామన్ పర్సన్ ఇండియన్ సిటిజన్గా మీరు మాట్లాడండి ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ స్కూల్ రీఓపెన్ అనేది చేయడం కూడా మొట్టమొదటిగా ఇక్కడ అమీంపూర్ వాసులందరికీ పిల్లలకి యువకులకి తల్లిదండ్రికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటా ఉన్నాను అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఎక్కడో ఏదో జరిగింది కదా అని చెప్పి మౌనం వహించకుండా ఎక్కడ జరిగినా తన కూతురికి తన కన్న కూతురికి జరిగితే ఎట్లా ఉంటుందో అన్న విధంగా ఈరోజు అమీంపూర్ ప్రజలందరూ కూడా స్పందించడము చాలా చాలా సంతోషకరంగా గర్వకారంగా ఉంది జరిగిన ఇన్సిడెంట్ బాధాకరమే కానీ మీ ఆదరణ మీ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా జరిగిన అన్యాయానికి తల్లిదండ్రుకి న్యాయం జరుగుతుందని చెప్పి మొత్తం మొట్టమొదటిగా భావిస్తూ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అయితే విషయానికి వస్తే ఏదైతే స్కూల్ రీఓపెన్ చేసినారో అది టోటల్గా ఇల్లీగల్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఏదైతే కో క్లోజ్ చేసినారో క్లోజ్ చేసినప్పుడు ఏ విషయం కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు క్విక్గా డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు మళ్ళీ ఓపెన్ చేయడం కూడా గవర్నమెంట్ తనంతటికి తానే ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడైతే విక్టిమ్ పేరెంట్స్ ఉన్నారో విక్టిమ్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయకుండానే వాళ్ళు స్కూల్ రీఓపెన్ ఓపెన్ చేస్తున్నారు దీన్ని మేము అందరం కూడా ముక్త కంటంతో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇటువంటి ఇన్సిడెంట్ మరొకసారి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం అందే వరకు న్యాయం చేకూరేంత వరకు కూడా ఖచ్చితంగా స్కూల్ క్లోజ్ చేయాలని చెప్పి మేము స్ట్రాంగ్గా డిమాండ్ చేసి ప్రొట్టెక్స్ చేసినాం ఆ రోజు ఏదైతే డిమాండ్ జరిగిందో దానికి అనుకూలంగా మహిళా సంఘాల నాయకులు వచ్చినారు మేనేజ్మెంట్ వచ్చినారు వీత పేరెంట్స్ కూడా వచ్చినారు పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసి మాట్లాడి వీళ్ళకి న్యాయం చేకూరి ఎంతవరకు కూడా మా పట్ల ఉండి వాళ్ళ పక్షం నుండి పోరాటం చేస్తా అన్నారు అది ఎంత మట్టుకు సార్థకం అవుతుందో తెలియదు కానీ ఒకవేళ గనక వీళ్లకు పిల్లలకు క్యూక్ జస్టిస్ కనుక అందకపోతే చట్టపరంగా న్యాయపరంగా పోరాటం చేయడానికి సిద్ధమై దానికి ఏ మాత్ర నేను ఎవరు ఎవరున్నారు లేకున్నా ఎవరు వచ్చినా రాకున్నా నూటికి నూరు శాతం ఈ పేరెంట్స్కి న్యాయం జరిగేంత వరకు నా చివరి శ్వాస నేను పోరాడడానికి సిద్ధంగానే ఉన్నానమ్మా ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు న్యాయం అందదని మాత్రమే ఏ మాత్రం కూడా మీరు సంకేతపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా న్యాయము జస్టిస్ క్యాన్ బి డిలైడ్ ఇస్ కెనాట్ బి డినైడ్ అన్నారు ఒకవేళ కొద్ది రోజులు వెనకాడొచ్చు లేకపోతే నాలుగు రోజులు లేట్ కావచ్చు కానీ చెప్తున్న నూటికి నూరు శాతము ఈ యొక్క పేరెంట్స్ కు న్యాయం జరుగుతుంది దోషులను ఖచ్చితంగా శిక్షించే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు ఎవరైతే దోషల్ని అరెస్ట్ చేశారు ప్రిన్సిపల్ని రిలీజ్ చేశారని విన్నాం మేము తర్వాత అండ్ ఇప్పుడు ఎటువంటి శిక్ష పడబోతుంది అసలు ఏమైనా కేసు మూమెంట్ ఉందా కేసు ముందుకు కదిలిందా ఎవరైతే నేరం చేసినారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు అంటే డ్రైవర్ డ్రైవర్ తో పాటు డ్రైవర్ తాలూకా ప్రిన్సిపల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో తను జైల్లో ఉన్నాడు ప్రిన్సిపల్ కూడా జైల్లో ఉన్నది ఎవరు కూడా రిలీజ్ కాలేదు ఎవరు కూడా ఇంతవరకు బెయిల్ రాలేదు ఇది మీరు అంటున్నది మాత్రం కరెక్ట్ కాదు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇద్దరు దోషులు కూడా ఈరోజు జైల్లోనే ఉన్నారు దోషి దోషికి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నారు ప్రిన్సిపల్ డ్రైవర్ కూడా అక్కడ ఉన్నారు నేరం చేస్తే చూడండి అమ్మా ఇందులో పోస్కో యాక్ట్ ఇన్క్లూడ్ చేస్తున్నారు సేమ్ టైమ్ రేపు సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అంటే పోస్కో చట్టాలలో ఖచ్చితంగా ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా డెత్ ఇంపె పెనాల్టీ కూడా ఉండచ్చు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ట్వంటీ ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా వాళ్ళైతే బయటకు వచ్చే అవకాశాలు ఉండే ఇందులో నేరం నిరూపింపబడితే